వేసుకుంది మీది హైదరాబాద్ అయితే మరి బస్సులు లేవా ఆటోలో లేవు. అలెక్షన్ తీసుకోవాలి కొంచెం 50 మంది అట్లా 50 మంది పిల్లలు ఉన్నారు ఏం లాభం బస్సులు ఎత్తి అడిగి అన్ని ఇస్తుంటాము. స్కూల్ పనిచేసి కూడా బస్సులు ఇస్తాము, అన్ని చేస్తాము. చిన్న చిన్న వాటికి ఇంపార్టెంట్, అది మీ తెలుగు అవి నింపుకొని వస్తే సాయంత్రానికి డిశ్చార్జ్ అయిపోతుంది. తొందరగా వెహికల్ పేపర్స్. ఇట్లా యూనిఫామ్ ఉండాలి డ్రైవర్కు. నీకు నీకు శంషాబాద్ లో స్కూల్ బస్సెస్ చెకింగ్ చేసాము. చాలా బస్సెస్ కి ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఇంకా ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదు. అండ్ చాలా మంది డోర్ క్లోజ్ చేయకుండా బండి నడుపుతున్నారు. సో వీ జస్ట్ వాంట్ టు టేక్ ప్రికాషన్స్ ఆన్ ఆల్ ద స్కూల్ బస్సెస్ రైడింగ్ ఓవర్ హియర్. అండ్ వీ రోట్ ఆల్మోస్ట్ ఒక 8 కేసెస్ రాసాము అన్ని స్కూల్ బస్సెస్కి. అండ్ అన్ని ఆర్జే ఎయిర్పోర్ట్లో సీజ్ చేసాము. అండ్ కొంతమంది చాలా వరకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా నడుపుతున్నారు. సో ఈ అన్నిటికీ విల్ రైట్ ద కేసెస్ అండ్ ఇంకా కేసెస్ రాస్తాం.
ఇట్లా ఓవర్లోడా ఏమేమి కేసెస్? అండ్ కొన్ని స్కూల్ బస్సెస్కి ఓవర్లోడ్ ఆఫ్ పిల్లలు కూడా తీసుకెళ్తున్నారు, ఎక్సెస్ స్కూల్ చిల్డ్రన్ని తీసుకెళ్తున్నారు. స్కూల్ మేనేజ్మెంట్కి ఏం చెప్తామంటే స్కూల్ బస్సెస్ అన్నీ కరెక్ట్గా అన్నీ ఉండాలండి, ఫైర్ ఎస్టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ అన్నీ ఉండాలి, పిల్లల్ని ఎక్కువ తీసుకెళ్ళదు, ఎగ్జాక్ట్ పర్మిట్లో ఎంత పర్మిషన్ ఇస్తున్నామో అవే తీసుకెళ్ళిన వెళ్ళాలి. అండ్ ఈరోజు ఎస్ఆర్ డిజిటల్ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, శారద హై స్కూల్, ఓఎస్సీ హై స్కూల్కి కేసెస్ రాశాము. థ్యాంక్ యూ.